అధ్యక్షుల్లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అనపడుతుంది. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అనపడుతుంది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రైతుల జీవితాలు నాశనం చేస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ రైతుల జీవితాలు నాశనం చేస్తున్నారు. మాటలు పెద్ద పెద్ద చెప్తారు. నరేంద్ర మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని కేసీఆర్ రకరకాల మాటలు మాట్లాడింది. ఈరోజు ఫలితమైంది, వీళ్ళిద్దరు అధికారంలో వచ్చి 7 ఏళ్ల తర్వాత భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిన విషయాన్ని మనం చేస్తున్నాం. రైతుల ఆత్మహత్యలు ఈ స్థాయిలో పెరుగుతుంటే వీళ్ళు ఉద్ధరించినట్టుగా తప్పుడు మాటలు అబద్ధాలు మాట్లాడుతున్నారు. మొత్తం వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకొని అక్కడ నరేంద్ర మోదీ, ఇక్కడ కేసీఆర్ మీడియాని తొక్కేసి, ప్రజాస్వామ్య సంస్థలని తొక్కేసి ఒక తప్పుడు ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్న విషయం నేను మనం చేస్తున్నాను. ఈ రోజు ఈ సభ ఎందుకు పెట్టినా, ఈ కార్యక్రమం ఏంటి? మీరందరూ చైతన్యవంతులు గమనించుంటారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్ లో 3 కొత్త చట్టాలు తీసుకొచ్చింది. ఏందా చట్టాలు? 1 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ ఒకటి. అంటే స్వాతంత్ర్యం నుంచి ఈ రోజు వరకు నిత్యావసర వస్తువులు, ఆహార ధాన్యాలు కేవలం రైతులు, రైతు సంఘాలు స్టాక్ చేసుకోవడానికే, స్టాక్ పెట్టుకోవడానికే అనుమతి ఉంది. వ్యాపారస్తులు, బడాబాబులు, కార్పొరేట్ సంస్థలు నిత్యావసర వస్తువులు, ఆహార ధాన్యాలని స్టాక్ పెట్టే అనుమతి దేశంలో లేదు. కానీ నరేంద్ర మోదీ గారు రైతులకి, రైతు సంఘాలకి నష్టం చేసే విధంగా ఈరోజు ఈ చట్టం ద్వారా, ఈ కొత్త చట్టం ద్వారా ఎవరైనా సరే వ్యాపారస్తులు, కంపెనీలు, కార్పొరేషన్లు, ప్రైవేట్ సంస్థలు నిత్యావసర వస్తువులు, ఆహార ధాన్యాలను నిల్వ పెట్టుకొని, స్టాక్ పెట్టుకొని, స్టాక్ పెట్టుకుని అనుమతి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ కొత్త చట్టం ద్వారా, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చిన విషయం మనం చెప్తున్నాం. దీని ద్వారా ఏమవుతుంది? ఎందుకు మేము వ్యతిరేకిస్తున్నామంటే, మనం పండించే పంటలకి, ఆహార ధాన్యాలకి మార్కెట్ యార్డ్లో కొన్నా, మండీలో ఉన్నా, రైస్ మిల్లో ఉన్నా, వ్యాపారవేత్త ఉన్నా మద్దతు ధర కానీ మద్దతు ధర కంటే ఎక్కువనే కొనాలే అని చట్టంలో పెట్టమని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. కానీ నరేంద్ర మోదీ అది చేయకుండా వాళ్ళ దోస్తులకి, వాళ్ళ మిత్రులకి, అదానికి, అంబానీకి కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసుకునే విధంగా, ఏ ధరకైనా రైతుల కొడుకు కొనుగోలు చేసే విధంగా, రైతుల జీవితాలు నాశనం చేసే విధంగా ఈ కొత్త చట్టాలు వచ్చిందని చెప్పి మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన సందర్భంగా మనం వారి స్ఫూర్తి గుర్తుపెట్టుకుని ఈ ఉద్యమం మొదలు పెడుతున్నాం. ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రోజు నుంచి నెలాఖరు వరకు సంతకాల సేకరణ చేస్తాం. 2 కోట్ల సంతకాల సేకరణ చేసి భారత రాష్ట్రపతికి, మన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ ఇచ్చి, ఈ చట్టాలు రైతులకు వ్యతిరేకం ఇవి విడ్డ్రా చేసుకోవాలి, ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నరేంద్ర మోదీ సంఘటన అంటే కేసీఆర్ సంగతి సార్ ఆలోచించాం. ఈ ముదునష్టపు టీఆర్ఎస్ పరిపాలనలో రైతు రుణమాఫీ అయిందా? 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ అయిందా? మరి సిగ్గుషణం లేకుండా మళ్ళా ఎలక్షన్ లో ఓట్ చెబుతాడ, దుబ్బాక అడుగుతాడ, మున్సిపల్ కార్డు అడుగుతాడ. అదేవిధంగా మొక్కజొన్న సరి అయిన రేట్లో కొంటున్నారా? కొంటలేరు. 1800 రూపాయలు మద్దతు ధర అయితే చాలా చోట్ల తెలంగాణలో 1200 కి 1300 కొంటున్నారు. అదేవిధంగా
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే మీకు కేసీఆర్ ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదు. ఇస్తలేదు. అన్ని విధాలుగా కేసీఆర్ వల్ల తెలంగాణ రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. కేసీఆర్ కూడా తెలంగాణ రైతు ద్రోహి. బయట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, వాస్తవం ఏం చేస్తాడు? ఇది పేపర్లు చూస్తున్నాడా? ఇది దేవుడితో కొట్లాడతాడా? పచ్చి అబద్దాలు, అన్నింటిలో అబద్దాలే. ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల్ని గతంలో మోసం చేసిందో ప్రతి మాట అబద్దమే. ఈరోజు ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రత్యేక శాసనసభ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పంపి తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టం అమలు చేయము అని చెప్పి శాసనసభ తీర్మానం పంపి ఏకగ్రీవ తీర్మానం పంపి అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేసినట్టుగా ఆర్టికల్ 254 రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 254 ప్రకారం మీరు కేంద్ర చట్టాలని సర్కంబెండేషన్ విధంగా కేంద్ర చట్టాలకి మరి ఇక్కడ తెలంగాణలో అమలు చేయకుండా ఆర్టికల్ 254 రాజ్యాంగం ప్రకారం మీరు చర్యలు తీసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. మిత్రులారా, చివరిగా నేను ఎక్కువ సమయం తీసుకోను ఎందుకంటే చాలా మంది వక్తలు ఉన్నారు. మరి ఈ దీక్ష కార్యక్రమం సమయం ప్రకారం జరగాలని మణికం ఠాగూర్ గారు సంగారెడ్డి ఎంపిక చేస్తుంది. ఒకటి, ఇది ఇందిరాగాంధీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్. రెండు, సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని మీరందరూ కూడా అద్భుతంగా ప్రోగ్రామ్ చేస్తారని చెప్పి మనం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాం.